ఈరోజు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించడానికి మేమొస్తే, ఇది కేటీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ కనుక ఇక్కడికి మేము రావడానికి వీల్లేదన్నట్టు, ఇక్కడ వాళ్ళు మమ్మల్ని కలవడానికి వీల్లేదన్నట్టు, ఈ ఇష్యూని పబ్లిసైజ్ చేయడానికి వీల్లేదన్నట్టు, ఈ గ్రామాన్నే బెదిరించడం కాకుండా ఈ కుటుంబాన్ని కూడా బెదిరించారు. అయ్యా కేటీఆర్ గారు, మీకు అంత సత్తాయే ఉంటే మరి మీ కాన్స్టిట్యూయెన్సీలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని కనీసం వారినైనా మీకు ఆదుకోవాలి అన్న ఇంగితం ఎందుకు లేకపోయింది అని అడుగుతున్నా. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నది ఒక రైతు, అది కూడా అప్పులయ్యి 2 సార్లు బోర్లేసి ఫెయిల్ అయితే ఇక చేసేదేం లేదు, నేను ఈ అప్పులు కట్టుకోలేను అని ఈమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు బోర్ల కోసము రైతులకు సహాయం చేయలేదా? మరి మీరు ముఖ్యమంత్రిగా, మీ తండ్రి ముఖ్యమంత్రిగా మీరు పదవులలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, కనీసం రైతుకు ఆదుకోవాలి అని ఏ ఒక్క సహాయమైనా మీ ప్రభుత్వం చేస్తుందా? పేరుకు రైతు బంధు ఇస్తున్నారు, కానీ రైతు బంధు ఇస్తున్నారు కానీ ఎన్ని ఇవ్వట్లేదు. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టపోతే కూడా నష్టపరిహారం లేదు, యంత్రలక్ష్మి లేదు, బోర్లేసుకోవడానికి సహాయం లేదు. మీరు రుణమాఫీ చేస్తానని చెప్తే మీరు వడ్డీలు కట్టకండి, రుణాలు కట్టకండి అని మీరు చెప్తే బ్యాంకులలో ఆ రుణాలు అలాగే ఉండిపోయాయి. వడ్డీలు మీద పడ్డమే కాకుండా బ్యాంకులో రుణాలున్నాయి కాబట్టి కొత్త రుణాలు కూడా రాకపోతే ఇలాంటి వాళ్ళు బయట అప్పులు చేసి 2 రూపాయలు 3 రూపాయలు మితికి తెచ్చి ఆ మిత్తి మీద మిత్తి అసలు కట్టుకోలేక కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మీది కాదా, మీ ఫెయిలియర్ కాదా? ఇది కేటీఆర్ గారి కాన్స్టిట్యూయెన్సీ. చనిపోయిన అబ్బాయి తండ్రి తల్లి వీళ్ళకు వయసు కనిపించడం లేదా? ఒక్కరికి కూడా పెన్షన్ రావటం లేదు, తల్లికి కానీ తండ్రికి కానీ. ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా చెత్తబుట్టలోనే వేస్తున్నారు. నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకే ఎందుకు ఇవ్వాలి అని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇది కేటీఆర్ గారి కాన్స్టిట్యూయెన్సీ. ఈ అవ్వను చూడండి, ఈ గ్రామానికి చెందిందే ఈ అవ్వ. ఏ వయసు కనిపిస్తుంది మీకు? ఎందుకు పెన్షన్ ఇవ్వటం లేదు ఈమెకి? అవ్వ పెన్షన్ వస్తుందా? బుద్ధుండాలి, అధికారం అనుభవిస్తే సరిపోదు. ఎవరు పట్టించుకోలేదు, సిగ్గుండాలి ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి. మాటికి కేసీఆర్ గారు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. మాటికి కేసీఆర్ గారు రైతు ద్రోహి. 75 రోజుల్లో 200 పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు అంటే దానికి కారణము కేవలం కేసీఆర్ గారి. వరి వేసుకోవద్దండి అని చెప్పే హక్కు కేసీఆర్కు లేదు. మీరు వడ్లు కొనకపోతే మొలకలు వచ్చి కుప్పల మీద ఎంతమంది చనిపోయారు, అప్పులు పాలైపోయి ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వరి వేసుకోవద్దండి అంటున్నారు, ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చావులన్నిటికీ మాటికి కేసీఆర్ గారే కారణం. మళ్ళీ చెప్తున్నాం, మద్దతు ధర ఉన్న పంట వరి. మద్దతు ధర ఉంది అంటే దానికి అర్థము ఈ పంట రైతు వేసుకుంటే ఆ పంటను మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుక్కుంటుంది అన్న గ్యారంటీ ఇవ్వడమే మద్దతు ధర. మద్దతు ధర అంటే రైతుకు ఒక భరోసా. మీరు వరి వేసుకోవద్దండి అంటే రైతు నుంచి ఆ గ్యారంటీని ఆ భరోసాను లాక్కున్నట్టు. మద్దతు ధర ఉన్న వరిని వేసుకోవద్దండి అనే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు.
మద్దతు ధర ఉన్న పంట పండించటం వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత ఆ వరిని కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ముమ్మాటికి కేసీఆర్ గారిది. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు. ఇదే నినాదం తెలంగాణ రైతులంతా ఎత్తుకోవాలి. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు. ఈ రైతు వ్యతిరేకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనికిరాడు. వడ్లు కనీసం కొనుగోలు చేయలేని రైతు, కష్టపడి అప్పులు తెచ్చి పండించిన పంటను కొనుగోలు చేయలేని ముఖ్యమంత్రి అవసరం లేదు. ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలు కంటి ముందే కనిపిస్తున్నా భర్తీ చేయలేని ముఖ్యమంత్రి అవసరం లేదు. ఈ రోజు పరిపాలన చేయటం చేతకాక వడ్లు కొనుక్కోవడం చేతకాకే కదా ధర్నాలు చేస్తున్నారు. చేతకాకే కదా ఈ రోజు ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారు. పరిపాలన చేయడం చేతకాకే కదా ఇప్పుడు చావుడప్పు అంటూ కొడుతున్నారు. చావుడప్పు ముమ్మాటికి కేసీఆర్ కు, ఆయన ప్రభుత్వానికే కొట్టాలి. ఈ రైతు వ్యతిరేకి ప్రభుత్వానికి, ఈ రైతు వ్యతిరేకి కేసీఆర్ కు చావుడప్పు కొట్టాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎంతమంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కేసీఆర్ చెల్లించాలి. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్లనే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కానే కాదు, ముమ్మాటికి ఇవి కేసీఆర్ చేసిన హత్యలే. దీనికి బాధ్యత వహించండి, కాంపెన్సేషన్ చెల్లించండి. నిజానికి మీకు అధికారంలో ఉండే అర్హత కూడా లేదు. కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వరి కొనని ముఖ్యమంత్రి, వరి కొనడం చేతగాని ముఖ్యమంత్రి అవసరమే లేదు. వరి వద్దన్న ముఖ్యమంత్రి అవసరమే లేదు. థ్యాంక్ యూ.